రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఈటల ఫైవ్ కే రన్ ప్రారంభించారు. వెల్టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు ఫైవ్ కే రన్ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైన గత 5 సంవత్సరాల కాలంలో దేశంలోనే ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కావాలి, జ్ఞానవంతమైన తెలంగాణ నిర్మాణం కావాలని చెప్పి భావించి ప్రభుత్వ పరంగా ఎన్నెన్ని కార్యక్రమాలు చేసుకుంటామని తెలుసు. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రోగాలు వచ్చిన తర్వాత న్యాయం చేయడం కంటే కూడా రోగాలను ప్రివెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఎక్కువ చేపడతాము. ఈనాటికి కూడా ఆదిలాబాద్ అడవులలో, ఖమ్మం అడవులలో ఉన్న గిరిజన ప్రజలు మలేరియా బారిన పడుతున్నట్టు చెప్తున్నారు. ఇలా అలాంటి ప్రాంతాల మీద కూడా ఫోకస్ పెట్టి అక్కడ కూడా హైజీనిక్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడంలో, మంచి తాగేనీళ్ళు అందించడంలో, వైద్యాన్ని మెరుగుపరచడంలో, ప్రజలను అవేర్నెస్ చేయడంలో ఇప్పటికే కొంత ప్రోగ్రెస్ జరిగింది.